करते थे। ప్రతి చోట కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే ఒకటి రెండు జాగాలలో ఈవీఎంలు పనిచేయక ఇంకా పోలింగ్ స్టార్ట్ కానీ ఒక ప్రతి చోట పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే ఒకటి రెండు జాగాలలో పోలింగ్ ఈవీఎం మెషిన్లు పనిచేయని ఒక పరిస్థితి మా దృష్టికి వచ్చింది। అక్కడ మాట్లాడితే ఇంకొక గంట సేపటి దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది। ప్రతి చోట కూడా ఇప్పటివరకు అయితే శాంతియుతంగా పోలింగ్ జరుగుతుంది। ఓటర్ మార్షల్లందరూ కూడా నా విజ్ఞప్తి నా హుజరాబాద్ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరు మీ ఓటుని వినియోగించుకొని ప్రలోభాల గురి కాకుండా భయభ్రాంతుల గురి కాకుండా న్యాయం వైపు ఓటేయాలని నా విజ్ఞప్తి। కమలాపూర్లో ఏదైతే అంబాలా విలేజ్లో ఒక ఈవీఎం అనేది ఇంకా పోలింగ్ స్టార్ట్ కాలేదని చెప్పి చెప్పడం జరిగింది। అది ఈవీఎం రెక్టిఫికేషన్ కోసం ఇంకో హాఫ్ అన్ అవర్లో అక్కడ పోలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది। ప్రతి చోట కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే ఒకటి రెండు జాగాలలో ఈవీఎంలు పనిచేయక ఇంకా పోలింగ్ స్టార్ట్ కానీ ఒక ప్రతి చోట పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే ఒకటి రెండు జాగాలలో పోలింగ్ ఈవీఎం మెషిన్లు పనిచేయని ఒక పరిస్థితి మా దృష్టికి వచ్చింది। అక్కడ మాట్లాడితే ఇంకొక గంట సేపటి దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది। ప్రతి చోట కూడా ఇప్పటివరకు అయితే శాంతియుతంగా పోలింగ్ జరుగుతుంది। ఓటర్ మార్షల్లందరూ కూడా నా విజ్ఞప్తి నా హుజరాబాద్ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరు మీ ఓటుని వినియోగించుకొని ప్రలోభాల గురి కాకుండా భయభ్రాంతుల గురి కాకుండా న్యాయం వైపు ఓటేయాలని నా విజ్ఞప్తి। కమలాపూర్లో ఏదైతే అంబాలా విలేజ్లో ఒక ఈవీఎం అనేది ఇంకా పోలింగ్ స్టార్ట్ కాలేదని చెప్పి చెప్పడం జరిగింది। అది ఈవీఎం రెక్టిఫికేషన్ కోసం ఇంకో హాఫ్ అన్ అవర్లో అక్కడ పోలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది।